నమస్తే, వెల్కమ్ టు మహాన్యూస్. ఇక్కడ డీటెయిల్ చూస్తే, వందేళ్ల క్రితం సాధారణ జననం, ఎన్నేళ్లు గడిచినా మరువురు జనం, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలయుతి రూపం, తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన ధీరుడు మన నందమూరి తారక రామారావు. నేడు శత జయంతి దినోత్సవం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. జయ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన ధీరుడు నందమూరి తారక రామారావు నేడు శత జయంతి దినోత్సవం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. ప్రస్తుతం నందమూరి రామకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులర్పిస్తున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. ఇవాళ ఒక పండగ వాతావరణం అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఈరోజు ఆయన పుట్టినరోజు. అంటే 99వ సంవత్సరం పూర్తి చేసుకున్న 100వ సంవత్సరంలో గడిగుడుకుంటున్న ఈ శుభ సందర్భంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశలు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఎల్లప్పుడూ సజీవంగా మన కళ్ళ ఎదుటి ఉన్నట్టే. అంటే ఆయన ఒక మహానుభావుడు. అంటే మహానుభావుడు ఊరికి ఎవరు అందరూ అనిపించుకోలేరు. మా ప్రయత్నాలు, మా ఉన్నత భావాలు, మహత్తర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు. కష్టాల నుంచి ఎన్నో కష్ట పరిస్థితుల యొక్క పరిష్కారం వరకు నిలబడి గెలిచి ఎన్నెన్నో విజయాలు సాధించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.
అలాగే ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలతో ఆదర్శప్రాయంగా మన గుండెల్లో నిలిచి ఉన్నారు ఆయన. మరి ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యం కాని ఎన్నో పథకాన్ని అమలు చేసి అలాగే ఒక కథానాయకుడిగా అటు ఏ ధైర్యం చేసి ఏ కళాకారుడు కూడా చేయని పాత్రను పోషించి మరి ఆయన దైవాంశంగా ఈ దిబ్బి మీద నిలిచిన ప్రజల గుండెల్లో వెలిగిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రాజ నరసింహుడు టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమే కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీని ఆనాడు మరి అప్పుడు పరిస్థితులు చూసి ఆయన ఏదైతే పాత్ర పోషించారో సినిమాల్లో వాటిలన్నింటినీ ఆయన ఏం చేసినా కూడా ఏ పాత్ర చేసినా కూడా ఆయన ఆ పాత్రని అణువణువులో నింపుకుని పాత్రలకి న్యాయం చేసి నమస్కారం. మీడియా ప్రతినిధులకి ప్రెస్ వారందరికీ తెల్లవారుజామున వచ్చారు చాలా సంతోషం. ఈ శకానికి మహాపురుషుడు మన 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య కథనాయకుడు, 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, 10 కోట్ల తెలుగు ప్రజలకు అన్నగారు, మాకు నాన్నగారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సత్య జయంతి నేడు. మరి ఈ సందర్భంలో మేందరం నిమలర్పించి వారి ఆశీస్సు తీసుకోవడం కూర్చాం. మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సత్య జయంతి ఉత్సవాలు మన రాష్ట్రం అంతటే కాదు మన భారతదేశం అంతటే కాదు యావత్ ప్రపంచమంతటా వారి పరిధిలో చేసుకుంటున్నారు. చాలా సంతోషం. వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే వారు చేసిన సేవలు ఇన్ని అన్నీ కాదు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వారు ముందుకెళ్ళారు. ఒక నటుడు ఉన్నప్పుడే సినీ రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. వారు అగ్రస్థానంలో ఉండగానే మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని గ్రహించి మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి గుర్తింపు తీసుకోవడానికి వాళ్ళకి రాజకీయ రంగంలో రావడం జరిగింది. వచ్చి నేను ఒక తెలుగుని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే వారు తెలుగు రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. వారు వచ్చిన పెంబట పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పేద పార్టీ పెనిదిగా, రైతన్నాలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు ధనువు నిలబడి మరెన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు ఈనాటి కూడా వారు అందించిన సంక్షేమ పథకాలు ఎవరి భారతదేశం అంతట వేరు వేరు పేరిట అమలవుతున్న ఇవాటి కూడా ప్రపంచ దేశమంతట అమలవుతున్నాయి. వారి విశ్వవిఖ్యాత నరసార్వభౌముడి కాదు, వారి విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామ చిరస్మరణీయం. వారి విశ్వవిఖ్యాత నరసార్వభౌముడి కాదు, విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి బిడ్డగా జన్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జోహార్ ఎన్టీఆర్. జోహార్. జోహార్ ఎన్టీఆర్. జోహార్. జోహార్ ఎన్టీఆర్. జోహార్. Oh, my God.
ఆ పాత్రని అడుమండుములో నింపుకుని పాత్రలకి న్యాయం చేసే చేసి ఏ స్థాయికి అయితే ప్రజలు తీసుకెళ్లారో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడైనా ఏమి రుణం ఉంచుకునేవారు కాదు. అటువంటిది వాడికి తిని చలనచిత్ర పరిశ్రమలో మొదటి స్థానంలో ఉంటూ కూడా మొదటి కాదు మొదటి 10 వరకు ఎవరు లేరు ఆయనకి సాటి. అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆయన మంచి స్థితిలో ఉండగా ఆయన చలనచిత్ర రంగాన్ని విడిచి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అందులో నేను గడచకుండి అనే నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. నా దృష్టిలో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నటనకు అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు దైవ సమానం, అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగిలా చేసే అగ్నికణం, ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక మహా జీవితం. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో జీవించే నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. నిండు మనసులో ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డ తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని గర్వించేలా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన ధైర్యంగా చెప్పించిన వాళ్ళకి ఇచ్చిన ధైర్యం అయితే ఏమి సత్వం అయితే ఏమి వాళ్ళ యొక్క పొగరికి చాన పెట్టి పదును పెట్టి చెప్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన కేవలం నటుడుగా చూస్తేమో ఎన్నో పాత్ర పోషించాడు. ఆయన ఒక పౌరాణిక గారు పోషిస్తే పౌరాణిక గారికి జీవం పోస్తాడు పాత్రకి, అలాగే ఒక జానపదాలకి జానమ జావలీలు పడాయి, అలాగే సాంఘికాలేమో సామాజ వర్గమనాలు అయ్యాయి, పద్యం బదిలెక్కింది, పాట నాటుగట్టింది, గణపతి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. మరి అటువంటి ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యాలు ఆర్థిక పెరపడైతే ఏమి లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితే ఏమి ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి ఎప్పుడు అండదండలు సహాయ సహకారాలు అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన మరి నటన విషయానికి వస్తే అటు చూస్తే ఆయన మరి చేయని పాత్ర లేదు. అంటే అలాగే ఆయన నటనలో ప్రయోగాలు చేసిన నాట్యాచారుడు, అలాగే ఆయన ప్రతి పాత్రని రెండు మండలంలో నింపుకుని ఆ నటనకు న్యాయం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎటు వెతికి చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా అటువంటి మహానుభావుడు మనకెక్కడ కనరాడు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగు ప్రతి తెలుగు బిడ్డ ఒడ్డు ఊడక ముందే అసలు రాజకీయం అంటే ఏంటో చైతన్యవంతం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు రాజకీయాల్లోకి ఎంతోమందికి అసలు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు, చాలామందికి కూడా అసలు తెలిసేది కాదు. అటువంటిది ఆయన ఒక రాజకీయాల్లో గడుగు పెట్టి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల్లో కూడా నిజమైన హీరో అనిపించింది. అందరికీ నమస్కారం.